మీరు ఇందాక అన్నట్టు ఇది మనం రాజ్యాంగం అని అనుసరించి కంట్రీలో బతుకుతున్నాము, ఖచ్చితంగా రాజ్యాంగమే సుప్రీం అని అన్నప్పుడు అంబేద్కర్ కూడా, అంబేద్కర్ తను ఫోర్త్ వాల్యూమ్లో చెప్పినట్టు అసలు ఈ దేశంలో సనాతనమైనదే లేదు, సనాతనమైందంటే మీరు అన్నట్లు మార్పు చెందనిది, కానీ మీ మీ ధర్మం అనేక సార్లు మారుతూ వచ్చింది, అనేక ప్రతి సామాజిక విప్లవోద్యమాలు లేదు సంస్కరణోద్యమాలు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ వచ్చారు, మరి అలాంటప్పుడు సనాతనమైనది ఏం మిగిలింది అన్న ప్రశ్న అంబేద్కర్ మనకు ఆ రోజే వాల్యూమ్ 4లో మనకి స్పష్టంగా ఆయన చెప్పినట్టు మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న సనాతనం ఏ సనాతనం గురించి ఈయన మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడుతున్న సనాతనానికి యోగి సనాతనం ఉంది కదా, బుల్డోజర్ న్యాయం ఉంది కదా. ఇప్పుడు రాజ్యాంగ న్యాయము, చట్ట న్యాయము, ధర్మ న్యాయం కాకుండా ఈయన ఇప్పుడు ఈయన సనాతన ధర్మం అంటే బుల్డోజర్ న్యాయము. ఒక రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బుల్డోజర్ న్యాయం తీసుకోబోతున్నాడు. వాళ్ళ బుల్డోజర్ న్యాయం అనేది ఎక్కడైతే యోగి మొదలుపెట్టాడో దాన్నే దేశమంతగా ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే మొదలు పెట్టారేమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇవాళ నీ సనాతన ధర్మంలో నీ బ్రాహ్మణులు తప్ప మిగతా కులాలు పూజారులుగా అర్హులు కాదు. నీ సనాతన ధర్మంలో ఇవాళ మిగతా వాళ్ళు తనకు నచ్చిన తిండి తినే హక్కు లేదు. బీఫ్ తింటే వాళ్ళను ఇవాళ పట్టుకొచ్చి తినటోళ్ళని పట్టుకుపోయి చంపేసిండ్రు ఉత్తర భారతదేశంలో ప్రధానంగా. ఇవాళ ఈ నీ సనాతన ధర్మము ఇవాళ కొన్ని వృత్తులను నీచమైన వృత్తులుగా చూస్తున్నది. నీ సనాతన ధర్మము దాదాపు 45 కోట్ల మంది ప్రజలని అంటరాని వాళ్ళుగా చూస్తుంది నీ సనాతన ధర్మము. నీ సనాతన ధర్మము ఇవాళ కులాల వారిగా వేల కులాలుగా ప్రజలను విభజించింది. నీ సనాతన ధర్మము వర్ణాలుగా 4 వర్ణాలుగా విభజించింది. నీ సనాతన ధర్మంలో మానవత్వం లేదు. నీ సనాతన ధర్మంలో సమానత్వం లేదు. నీ సనాతన ధర్మంలో ఆర్థిక అసమానత లేదు. నీ సామాజిక సమానత్వం లేదు. అసలు నువ్వు ఇంకోటి అడుగుతున్నాయి, నీ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి దాకా వస్తున్న నీ సినిమా ఇండస్ట్రీలో నీ కుటుంబం తప్ప, నీ కులము, 2 కులాలు, 3 కులాలు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడైనా ఉన్నాయా? ఎన్నడైనా మాట్లాడిన వాడు సనాతన ధర్మవాది? నీ సనాతన ధర్మవాది నువ్వు ఒక నేను, నా కుటుంబము, నా 2-3 కులాలే ఉన్నాయి, మరి ఇది ఎట్లా సనాతన ధర్మంలో సమానత్వం ఉన్నట్టు? మరి సమానత్వం లేని సనాతన ధర్మాన్ని పాటిస్తున్న నీ నీ కుటుంబము, నీ కులము, లేదంటే నీకు నీ వర్గము ఏదైతే ఉందో, ఈ నీ సినిమా ఇండస్ట్రీలో ఏ కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలకు అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది హీరోలు ఉన్నారు నీ సినిమా ఇండస్ట్రీలో, నీ సినిమా ఇండస్ట్రీలో ఏ వర్గాలు ప్రాతినిధ్యం ఉంది, అసలు నీ సినిమా ఇండస్ట్రీలో నీ కుటుంబం తప్ప ఇంకెక్కడ వేరే కుటుంబాలు, 2-3 కుటుంబాలు తప్ప ఈ సినిమా ఇండస్ట్రీని మీరే వెళ్ళాలన్నా? మీరు మాత్రమే అర్హులా? ఇదేనా నీ సనాతన ధర్మం బోధిస్తుంది? ఎట్లయితే బ్రాహ్మణులు మాత్రమే అర్హులు అన్నట్టుగా పూజారులుగా, మీ సినిమా ఇండస్ట్రీలో మీ కుటుంబము, కొన్ని కులాలు మాత్రమే అర్హులా? మిగతా వర్గాలు ఏం కావాలి? సినిమాలు చూస్తున్న వాళ్ళంతా ఏం కావాలి? సినిమాలు చూస్తున్నది ఎవరు? సినిమాలు చూస్తున్నది 90% ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు సినిమాలు చూస్తున్నది వాళ్ళైతే దాంట్లోకే ఒక హీరో ఉన్నాడు ఆ వర్గాల నుండి. నువ్వు ఎలా మాట్లాడవు? మరి ఈ కింది వర్గాల నుండి హీరోలు కావాలి, హీరోయిన్లు కావాలి, సినిమా ఇండస్ట్రీని ఇలా ఇన్ని కోట్ల రూపాయలు ఇలా తీసుకుంటున్నామంటే, రెమ్యునరేషన్ తీసుకుంటున్నామంటే వీళ్ళు కడుతున్న పైసలే కదా అనే ఇంగిత జ్ఞానం నీకు లేదు. ఇవాళ రే కేవలము ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, తెలంగాణను కానీ 2 కులాలు శాసిస్తున్నాయి. మరి మిగతా వర్గాలు ఎందుకు శాసించలేవు? నీ సనాతన ధర్మం ఏం బీకింది అంటున్నా నేను ఈ సందర్భంగా, ఏం చేసింది అంటున్నా ఈ సందర్భంగా? ఎందుకు ఈ వర్గాలకు అవకాశం నీ సనాతన ధర్మం ఇవ్వలేదంటున్నా? నీ సనాతన ధర్మము అన్ని వర్గాలకు, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, సామాజిక సినిమా ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ లో, అన్ని రంగాల్లో వాటా కావాలని నీ సనాతన ధర్మం ఎందుకు కొట్లాడతలేదంటున్నా? నీ సనాతన ధర్మము ఇవాళ కొంతమందిని మాత్రమే పెట్టుబడిదారులకు సన్నాయి నొక్కులకే నీ సనాతన ధర్మము ఇలా ఇవాళ డబ్బంతా కూడా పైసల దగ్గర ఉండాలి, పాలన అంతా కూడా క్షత్రులు చేయాలి, పూజారి వ్యవస్థ అంతా కూడా బ్రాహ్మణుల చేతిలో ఉండాలి. మీరు లాంటి వాళ్ళు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండద్దు, నువ్వు పాదసేవ చేయాలని. ఎందుకంటే నువ్వు శూద్రుడివి, నీకు సనాతన ధర్మం గురించి మాట్లాడే 5 అర్హత లేదు. ఆ ధర్మం ప్రకారంగా, వర్ణ ధర్మం ప్రకారంగా నువ్వు కేవలం పాదసేవ చేసుకుంటూ కూర్చోవాలి. వాళ్ళ పాదసేవలు, త్రివర్ణాల పాదసేవలు చేయాలి నువ్వు. నీకు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చునే అర్హత కానీ, ఉప ముఖ్యమంత్రిగా కూర్చునే అర్హత కానీ నీకు లేదు. అట్లాంటిది ఇవాళ నువ్వు సనాతన ధర్మం బోధిస్తా అంటే రేపు ఈ త్రివర్ణాలంతా కూడా నేను నెత్తి మీద కూర్చొని పెట్టుకుంటాను అనుకుంటున్నావు. కానీ నెత్తి మీద కూర్చొని పెట్టుకోవడానికి వాళ్ళ యొక్క ధర్మాన్ని, అధర్మాన్ని ధర్మంగా నువ్వు ప్రచారకునిగా పనికొచ్చినంత కాలమే. అంతే తప్ప నువ్వు ఎప్పుడైతే సమానత్వాన్ని బోధిస్తావో, ఎప్పుడైతే భారత రాజ్యాంగాన్ని
అందరికీ సమానమైన అవకాశాలు కావాలని, అందరూ సమానమే అని, అందరికీ అవకాశాలు సమానంగా ఉండాలి కనుక నువ్వు బోధిస్తావో అప్పుడు నీ పని పటాష్ మటాష్ అయిపోతుంది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ వచ్చాడో దానికి సంబంధించి ఏ మేనిఫెస్టో ఏదైతే ప్రజల ముందు పెట్టాడో ఆ మేనిఫెస్టోని ముందు అమలు చేయమనండి. ఆ మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో రమ్మని చెప్పండి. అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా, సనాతన ధర్మం పేరు మీద నీ అసమర్థ పాలన, నీ శాతగాని పాలన, మీ 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 యొక్క మీ కొంతమంది మీరు కేవలం మీ స్వార్థపరుల పాలన, లేదంటే కమ్మ రెడ్డి పాలన, లేదంటే కొన్ని వర్గాల మీ కమ్మ కాపు రెడ్డి వర్గాల పాలన మాత్రమే ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించాలా? ప్రత్యేక హోదా ఏమైంది? ఇవాళ విభజన హామీలు ఏమైనాయి? పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఏమైంది? ఇవాళ అవి మాట్లాడవా? నీవు వచ్చింది అధికారంలోకి వచ్చింది వాటి గురించి కదా. మీ ఇవాళ ప్రజలు నీకు అధికారం ఇచ్చింది, మీకు అధికారం ఇచ్చింది ఇవాళ సూపర్ సిక్స్ కి అమలు చేయమని కదా నీకు అధికారం ఇచ్చింది. ఇవాళ విభజన హామీలు అన్నింటినీ అమలు చేయమని కదా మీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నీకు రావాల్సిన వాటిని తీసుకురమ్మని కదా. అంతేగాని నీకు సనాతన ధర్మాన్ని బోధించడానికి అక్కడ లేరా? పీఠాధిపతులు లేరా? బ్రాహ్మణులు లేరా? నీ నీ డ్యూటీ ఏమన్నా సనాతన ధర్మం మీద? నీ డ్యూటీ కాదు అది, నీ డ్యూటీ పరిపాలన, నీ డ్యూటీ డిప్యూటీ సీఎం, నీ డ్యూటీ నీ నీ ఎమ్మెల్యేగా, నీ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజల యొక్క బాధలు చూడాలి. నీ డ్యూటీ నువ్వు చేయకుండా నువ్వు సనాతన ధర్మ డ్యూటీ చెప్తానంటే ఇది రాజీనామా చేయి, ఈ డ్యూటీకి రాజీనామా చేయి, ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేయి. ఇవాళ సన్నాసులు లేకపోతే ఇట్లాంటి సన్నాస వ్యవహారాలు చేసిన వాళ్ళు పనికిరారు. ఇవాళ రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, రాజ్యాంగ విలువలు తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం ఏదైతే బోధిస్తుందో సమానత్వ సూత్రానికి బహుళ ఏదైతే శక్తుల నిజాన్ని, ఏదైతే సమత ధర్మాన్ని, సమానత్వాన్ని బోధిస్తున్న స్వేచ్ఛ సమానత్వము సౌభర్తృత్వము అనేది నీ సనాతన ధర్మంలో లేదు. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము నీ సనాతన ధర్మంలో లేదు. నీ సనాతన ధర్మము నిన్ను కాళ్ళకాడనే పెడుతుంది, మహిళల్ని కాళ్ళకాలనే వస్తుంది, దళితులను కాళ్ళకాలనే వస్తుంది, 93% ఉన్న పేద వర్గాలని, బడుగు బలహీన వర్గాలందరినీ పాద సేవ చేయమంటుంది ఇవాళ నీ సనాతన ధర్మము. ఆ ధర్మము నువ్వు పాటిస్తానంటే నువ్వు పాటించుకో, అంతే, పాటిస్తే నీ ఇంట్లో పాటించుకో. బయటకు వచ్చి నువ్వు ఉప ముఖ్యమంత్రి పని చేయకుండా సనాతన ధర్మం పనిచేయాలంటే నీకు ఒక్క నిమిషం కూడా సీట్లో కూర్చునే నైతికారత లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒక ప్రొఫెసర్ గా ఆయన సనాతన ధర్మాన్ని పాటించ ఆయన వినోద్ కుమార్ గారు ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తాడా లేదా అన్నది, అంటే అందరూ పాటించాలని చెప్తూనే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, పాటించకపోతే పాటించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంట. లేదు, కోర్టుని ఒక అడుగు ముందుకేసి కోర్టులు కూడా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్న వాళ్ళకి అండగా బెయిల్ ఇస్తున్నాయని అంత దూరం ఆయన ప్రసంగించాడంటే అది ఇది ఏమనుకోవాలి మనం? ఈయన్ని తెలిసి మాట్లాడుతున్నాడు అనుకోవాలా? నేను ఒకటే అంటున్నా ఈ సందర్భంగా, ఇప్పుడు మీరు మీ కోర్టులలో మీ సనాతన ధర్మం ఎవరైతుంది? సనాతన ధర్మం బ్రాహ్మణులే మొత్తం రాజ్యం చెప్తాను కోర్టులలో. ఏ సనాతన ధర్మానికి అనుకూలంగానే తీర్పులు వస్తున్నాయి, సనాతన ధర్మానికి విరుద్ధంగా ఏం తీర్పులు, రాజ్యాంగ ప్రకారం ఏం తీర్పులు వస్తలేవు, లేదంటే న్యాయం ప్రకారంగా తీర్పులు ఏం రావట్లేదు అక్కడ పూర్తిగా. అంటే ఏదో కొన్ని కొన్ని ఫెరిఫెరల్ గా నిన్న లడ్డు మీద వచ్చిన తీర్పు ఒకట్లాంటి తీర్పులు, అంటే తీర్పులు కూడా ఇంట్రీ ఆర్డర్స్. అంటే ఇవాళ నిజంగా కోర్టులలో కనుక చిత్తశుద్ధుంటే బ్రాహ్మణులు ఇప్పటికీ 60-70% ఎందుకుంటారండి? బ్రాహ్మణులకు మాత్రమే అర్హత ఉందా? ఇవాళ సుప్రీంకోర్టులు లేదా హైకోర్టు న్యాయమూర్తులు అయ్యే అర్హత వాళ్ళకు మాత్రమే ఉందా? మిగతా కులాలకు లేదా? మిగతా వర్గాలకు లేదా? మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదా? మీరు బ్రాహ్మణులకు మాత్రమే ఉండే విధంగా మీరు ఇవాళ సనాతన ధర్మం అనే పద్ధతిలో ఏదైతే బ్రాహ్మణ వర్గం మాత్రమే ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటే, ఉన్నత పదవులలో ఉండాలనుకుంటే ఉన్నత న్యాయస్థానాలకు విలువే లేదు. ఉన్నత న్యాయస్థానాలకు ఉన్నతమైన పదవులకు విలువే లేకుండా ఇలా బ్రాహ్మణ అగ్రహారంగా మార్చేశారు. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రిరాగేటివ్ రైట్. ప్రతి ప్రతిభావంతులు ఎట్లయితే యూపీఎస్సీలో ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారో అన్ని వర్గాలకు రిజర్వ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఇలా మొత్తం భారతదేశంలో ఉన్న ఐపీఎస్లు ఐఏఎస్లు కానీ మొత్తం ఆ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో ఆ నిష్ణాతులైన వాళ్ళంతా కూడా ఇలా పోటీ పరీక్షలలో నెగ్గి వస్తున్నారు. వాళ్ళు రిజర్వేషన్లు పార్టీ రిజర్వేషన్ల ద్వారా అన్ని వర్గాలకు అవకాశాలు వస్తున్నాయి. మరి నీ జుడిషియల్ మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? మీరు నిజంగానే రాజ్యాంగ ధర్మాన్ని పాటించేటోళ్ళు అయితే, అందరికీ అవకాశాలు రావాలని చెప్పేటోళ్ళు అయితే, మరి ముందు నీ జుడిషియల్లో ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు అమలు చేయడం లేదు? ఉన్నత న్యాయస్థానాల్లో
బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఏదైతే జ్యుడిషియల్ న్యాయ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించారు? ఇవాళ అంటే ఎందుకంటే ఇవాళ కొలీజియం సిస్టమ్ పేరుతో మీరు మీ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని సీనియారిటీగా ఎవరుంటారు సీనియారిటీగా మీరే ఉంటారు కదా సీనియర్గా మొత్తం ఇప్పటికీ ఇవాళ దాదాపు 20,000 పైగా ఉన్న హైకోర్టు జడ్జిలలో ఇవాడికి ఇప్పటికి కూడా దాదాపు మొత్తానికి 85% బ్రాహ్మణులే ఉన్నారు, 15% మిగతా కులాలు ఉన్నాయి. మరి మీ జనాభా ఎంత అని మీరు ఇంకా 80% అక్కపై చేసి ఉంటారు? 3% జనాభా లేరు మీరు, 3% లేని జనాభా లేని మీరంతా కూడా ఇలా 80% కనుక ఇలా న్యాయ వ్యవస్థలో ఉంటే మరి మిగతా 93-85% బీసీ ఎస్టీలు వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు రావాలి? 78 సంవత్సరాలుగా మీరే ఆధిపత్యం చేస్తే మరి మిగతా వర్గాలకు న్యాయం ఎప్పుడు జరగాలి? న్యాయ వ్యవస్థలో కూడా తీరని అన్యాయం జరుగుతున్నది. న్యాయ వ్యవస్థలో కూడా దుర్మార్గంగా ఇవాళ బ్రాహ్మణ ఆధిపత్యం ఉంది, అగ్ర కులాల ఆధిపత్యం ఉంది. మరి న్యాయ వ్యవస్థలోనే ఇంత అన్యాయం జరుగుతుంటే మరి అదే న్యాయ వ్యవస్థలో మొత్తం ఇవాళ సనాతన ధర్మము హైందవ ధర్మము అమలవుతుంటే మరి ఇవాళ చూస్తూ ఊరుకోవాలా? దాన్నే సమర్థిస్తారా మీరు? సనాతన ధర్మం పేరు మీద పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీరు దాన్నే సమర్థిస్తారా? ఇలా మొత్తం అగ్రవర్ణాలు లే వాళ్ళు మాత్రమే అర్హులు అన్ని పదులకు, మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళకి అవకాశం రావద్దా ఈ దేశంలో? ఈ దేశంలో మిగతా వాళ్ళు ఓట్లు వేసలేరా? మీరు పదవిలో రావడానికి ఓన్లీ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే ఓట్లు వేసారా? మిగతా సమాజం వేయలేదా? మరి మరి మిగతా సమాజం వేసినప్పుడు మరి వాళ్ళ పనులు చేయకుండా వాళ్ళ హక్కులను కాపాడకుండా ఈ త్రివర్ణాల హక్కులను మాత్రమే కాపాడుతాననే సనాతన ధర్మాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తానంటే ఒక్క క్షణం కూడా మీరు ఇవాళ సీట్లో కూర్చునే అర్హత మీకు లేదు, ఒక్క క్షణం కూడా మీకు లేదు. ఇవాళ మీరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లా? మీరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లుగా పనిచేయడానికి ప్రభుత్వాలలో పని లేదు. అయ్యో గతంలో మొన్ననే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏమని చెప్తున్నది, ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలి. ఇప్పటికే మొత్తం న్యాయస్థానాలు కానీ ఇవాళ ఉన్నతమైన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేదా ఉన్నతమైన సెక్రటరీలు కానీ అంత ఆర్ఎస్ఎస్లు ఆర్ఎస్ఎస్ ఆ హైందవ ధర్మవాదులంతా నిండిపోయారు, సనాతన ధర్మవాదులంతా నిండిపోయి అంత అధర్మ పరిపాలన ఈ దేశంలో కొనసాగుతున్నది. మరి ఇంత దుర్మార్గమైన అధర్మ పరిపాలన ఈ దేశంలో కొనసాగుతుంటే మొన్నటి దాకా సనాయి నొక్కిలొక్కిన సమత సిద్ధాంతాన్ని పట్టుకున్న ఇవాళ వీర సైనికుల్లాగా చెగువీర పేరును పూలే పేరును అంబేద్కర్ పేరును ఇవాళ ఉచ్చరించిన సనాతన ధర్మవాది ఇవాళ ఇవాళ మాట్లాడతాడు ఇవాళ మేము సనాతన ధర్మానికి ఏదో అన్యాయం జరుగుతుందంట. అరే ఇవాళ ఉన్నదెంతనండి మొత్తం మైనార్టీలు ఉన్నదెంత, వాళ్ళ జనాభా ఎంత? ఒకవేళ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అందరు కలిపిన ఈ దేశ జనాభాలో 15% లేరు, వాళ్ళు 10% కూడా లేరు, 10% కాదు కదా 5% కూడా లేరు. అంత మొత్తం మైనార్టీలు అంత సంఖ్య తీసుకుంటే అంటే నువ్వు 85% హిందువులే ఉన్నాక 95% హిందువులే ఉన్నాక దాదాపుగా ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నీ సనాతన ధర్మం ఎక్కడ నాశనం అవుతుంది? నీ సనాతన ధర్మాన్ని ఇవాళ తూచా తప్పకుండానే పాటిస్తున్నారు కదా, కుల ధర్మాన్ని అందరూ పాటిస్తున్నారు, ఆ కులాంతర వివాహాలు చేసుకోవడం లేదు, లేదంటే పూజారులుగా మిగతా కులాలు ఏం రావటం లేదు, లేదా మొత్తం ఈ దేశంలో ఉన్న గుళ్ళ పేరు మీద గోపురాల పేరు మీద మొత్తం ఇవాళ డబ్బున ఇవాళ లక్షలాది డబ్బులంతా కూడా ఇవాళ వీళ్ళ చేతుల్లో పేదవాళ్ళ చేతుల్లో లేవు, ఇలా మాన్యాలు మీరే అనుభవిస్తున్నారు, భూమి మీ చేతుల్లో ఉంది, క్షత్రియుల చేతుల్లో ఉంది, సంపద మీ చేతుల్లో ఉంది, ఇవాళ మీ చేతుల్లో లేని ఏమిది, అధికారం మీ చేతుల్లోనే ఉంది. మరి ఇలా లేని దాని ఏంది సనాతన ధర్మానికి వస్తున్నా? మీరే 78 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తారు, రాష్ట్రాలలో మీరే ఉంటారు, క్షత్రియులు రాష్ట్రాలలో ఉన్నారు, బ్రాహ్మణులు కేంద్రంలో ఉన్నారు అధికారంలో, వయసులు అంతా కూడా పెట్టుబడిదారులుగా ఉండి మొత్తం వ్యవస్థలు అంతా నడిపిస్తున్నారు. ఇవాళ మరి ఇంకా మీకు ఈ 3 వర్గాలే కదా మొత్తం ఈ వ్యవస్థలు నడిపిస్తున్నాయి, మరి ఈ 3 వర్గాలే కదా సనాతన ధర్మాన్ని అమలు చేస్తున్నాయి, మరి అట్లాంటప్పుడు మీ ధర్మానికి ఎక్కడ అన్యాయం జరిగింది? మీ ధర్మానికి ఎక్కడ అపవాదైంది? అన్ని కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి